నేడు మట్టలాదివారం కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. వారు ఎరుషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుకు వచ్చుచుండిన వారును జయము, ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యంను దీవించునుగాక. ఈ యొక్క మట్టలాదివారం దినమునాడు మీ అందరికీ మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి కొన్ని వాక్య లేఖనాలు ధ్యానం చేసుకుందామండి. దానికంటే ముందు దేవుని సహాయం కోరుకొనొచ్చు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యేసయ్య తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధానంలో సమకూర్టకును మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరికూడి వచ్చిన ప్రతి ప్రియుడిను ప్రదర్శించమని వేడుకుని వచ్చిన తండ్రి యేసయ్య, టీవీ ద్వారా ప్రభా, అలాగే ఈ యొక్క ప్రభా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి ప్రియుడితో మీరు మాట్లాడమని వేడుకొని వచ్చినాం ప్రభు యేసయ్య తండ్రి. యేసయ్య, కేవలం మీ స్వరం మాత్రం వినిపించి ప్రభు యేసయ్య, మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప భారాన్ని తీసివేసి ప్రభు యేసయ్య తండ్రి యేసయ్య, ఆ దినమునాడు ప్రభ మట్టల ఆదివారం రోజు ఏ విధంగా ప్రభు యేసయ్య మిమ్మల్ని వెంబడించిన వారు స్తుతి కీర్తనలు పాడి ఉన్నారు ప్రభ, మా జీవితంలో అట్టి ఆనందమైన స్థితిగతిని మాకు అనుగ్రహించి ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే ఆది అంతమైనమని యేసు గణనామన తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ఈ ప్రార్థన వినపాలు అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందామండి. మట్టలాదివారం, పామ్ సండే అని కూడా ఇంగ్లీష్లో పిలవబడతా ఉండినది. ఈ పామ్ సండేని మరొక పేరు కూడా ఉన్నది, దాని పేరు ప్యాషన్ సండే అని కూడా పిలవటం జరుగుతూ ఉండినది. ఈ యొక్క ప్యాషన్ సండే అనేటువంటిది మరి హోలీ వీక్, హోలీ ప్యాషన్ వీక్ అనేటువంటి దాంట్లో మొట్టమొదటి ఆదివారంగా పిలవబడటం జరుగుతూ ఉన్నది. తెలుగులో అయితే దీన్ని ఏమని పిలుస్తారనంటే, యేసు యొక్క జయప్రవేశం, యెరూషలేములోనికి జయప్రవేశపు ఆదివారము అని పిలువబడతా ఉండి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే సాక్రిమెంట్, బాబియో సాక్రిమెంట్ అనేటువంటి మరి దాంట్లో 8వ శతాబ్దంలో మరి యొక్క మొట్టమొదటిగా చరిత్రలో మరి గమనిస్తూ ఉండి ఉన్నాము. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు మరి జ్ఞాపకం చేసుకుందాం. యేసు యొక్క పరిచర్యను 3 భాగాలుగా విభజించవచ చ్చు. మొదటి భాగం, మొదటి దశ ఏమిటి అని అంటే, సామాజిక ప్రజలను ఉత్సాహముగాను ఉజ్జీవపరచుటకును పరిచర్య చేశారు యేసయ్య. మరి మొదటి దశ ఏమిటి అని అంటే సామాజిక పరిచర్య, సోషల్ మినిస్ట్రీ అని కూడా పిలువబడతా ఉండి ఉన్నది. ఈ సోషల్ మినిస్ట్రీలో, ఈ సామాజికమైన పరిచర్యలో దేవుడు చేసినటువంటి మరి అద్భుతాలు ఆశ్చర్యాలు అనేకమైనటువంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. అలాగే 2వ దశ ఏమిటి అని అంటే, యేసయ్య పరిచర్యలో మరి సామాన్యులలో నుంచి సామాజిక పరిచర్య చేస్తున్నప్పుడు అతి సామాన్యులైనటువంటి మరి ఆ శిష్యులనుగా ఏర్పరచుకున్నాడు, తను ఏర్పరచుకున్నాడు, 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆ వారిని ఏర్పరచుకొని వారికి చక్కగా తర్ఫీదును అందించి, తర్ఫీదు తర్వాత దేవుడు వారిని సత్యమందు ప్రతిష్ఠించటం జరుగుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము
మొత్తం ఈ వాక్యములు గమనించినట్లయితే ఏసయ్య తన శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించి ఈ లోకములో పరిచర్య చేయుటకును మరి వారిని ఈ లోక పరిచర్యకు భూదిగంతాలకు సువార్త అందించుటకును ఈ లోకములోనికి ముందుకు నడిపించినటువంటి వారుగా ఉండి ఉన్నారు. అలాగే మూడో దశ ఏసయ్య పరిచర్యలో మూడో దశ ఏమిటి అని అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి సర్వ మానవాళికి పాప విమోచన అనుగ్రహించుట కొరకై సిలువ యాగములోనికి ముందుకు కొనసాగినటువంటి దశ ఈ మూడో దశ. ఈ మూడో దశలో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి దినము అది మట్టలాదివారం, లేకపోతే ఏసయ్య జయప్రవేశము, లేకపోతే పామ్ సండే, ప్యాషన్ సండే అని కూడా పిలవచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరి చదవబడిన సహోదరి చదవబడిన వాక్య లేఖనంలో గమనించినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11 వచనాల వరకు చదవగా మనం విని ఉన్నాం. టుడేస్ మెడిటేషన్ పార్ట్ ఈజ్ ఫ్రమ్ గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 1 to 11. ఈ యొక్క విషయాన్ని మరి గమనించినట్లయితే మొట్టమొదటి అంటున్నాడు ఏసయ్య చెప్తున్నాడు, వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్గే బెతని అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులు ఇద్దరిని చూచి, ఇక్కడ గమనించినట్లయితే ఏసయ్య తన శిష్యులకు డైరెక్షన్ అంటే వారికి ఏం చేస్తున్నాడంటే కొన్ని సూచనలు చేస్తున్నాడు. మీరు ఎలాగెళ్ళాలి, ఒక ప్రాంతానికి ఎలాగే వెళ్ళాలి, ఆ ప్రాంతంలో మీరు ఏం చేయాలి అనేటువంటి సూచనలు చేస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది మరి గమనిస్తాం. నేను ఏసయ్య యొక్క ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమునకును సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బెత్గే బెతని అను గ్రామమునకును వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి. దేవుడు ఆ యెరూషలేము నుంచి ఈ యొక్క ప్రాంతానికి వస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే యెరూషలేము నుంచి మరి ఒలీవల కొండ. ఒలీవల కొండ అనేటువంటి కొండ మరి గమనించినట్లయితే బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరుగుతూ ఉండేది. ఇది మెన్షన్ చేయటం మరి గమనిస్తున్నాం. మౌంట్ ఆఫ్ ఒలీవ్స్ అని ఇంగ్లీష్లో పిలవబడుతున్నారు. ఇది యెరూషలేము నుంచి దాదాపు మరి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఆ నేటి దినమునాడు మన టెక్నాలజీ వాడుకొని మరి గమనించినట్టయితే యెరూషలేము నుంచి ఈ యొక్క ఒలీవల కొండకి వెళ్ళటానికి కార్లు అయితే 19 నిమిషాలు పడుతుంది అనేది, 19 మినిట్స్ పడుతుందని మరి గూగుల్ మ్యాప్స్ వారు తెలియచేస్తూ ఉండి ఉన్నారు. ఈ ప్రాంతంలో దేవుడు చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడంటే ఈ ఒలీవల కొండ గురించి ప్రస్తావించినప్పుడు ఏసయ్య ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఈ లోకములో అనేకుల దగ్గరికి ఆయన సంచరించి తన పునరుద్ధాన విషయాన్ని తెలియపరిచిన తర్వాత 40 దినాల తర్వాత ఏసయ్య మరి పరలోకానికి ఆరోహణమైనటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆ సందర్భంలో అపొస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి గమనించినట్లయితే, గలలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. 12వ వచనము, అప్పుడు వారు ఒలీవలో అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేమునకును విశ్రాంతి దినమునకు నడివినంత సమీపముగా నడవదగినంత సమీపముగానున్నది. గమనించినట్టయితే ఇక్కడ మరి ఏసయ్య ఎలాగా మరి ఆ యొక్క ఒలీవల కొండ నుండి భూలోకం నుంచి పరలోకానికి ఆరోహణమై ఉన్నాడో అలాగే ఆ ఒలీవల కొండ మీదకి వస్తారు అనేటువంటి విషయాన్ని దేవదూత గలిలయలో ఉన్నటువంటి జనాంగానికి తెలియచేస్తుంది. ఈ ఒలీవల కొండకు ఇంత ప్రసిద్ధి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మరి వాక్య ధ్యానంలోనికి వచ్చినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయములో మరి ఏసయ్య చెప్తున్నాడు తన ఇద్దరు శిష్యులను చూసి అనేటువంటి మాట. ఆ ఇద్దరు బైబుల్ పండితులు ఏమని చెప్తున్నారు అని అంటే వారు మరి పేతురు ఫిలిప్పు అనేటువంటి మాట బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉండి ఉన్నారు. తర్వాత 2వ వచనములోనికి వచ్చినట్లయితే 2వ వచనం మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనము, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడునని, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదని దాన్ని విప్పి తోలుకొని రండి.
గమనించినట్లయితే యేసయ్య మరి ఆయనకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈ యొక్క బేతనీ బెద్గే ఆ యొక్క ప్రాంతములో ఏముంటుంది అని అంటే ఒక గాడిద పిల్ల అనేటువంటి విషయాన్ని మార్కు భక్తుడు ఖచ్చితంగా రాశాడు. లూక్ ఇక్కడ మార్కు భక్తుడు రాయలేదు, కానీ మత్తయి భక్తుడు ఖచ్చితంగా రాయటం జరుగుతూ ఉండి ఉన్నది. మరి ఇక్కడ గమనించినట్టయితే వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కట్టబడిన ఒక గాడిద పిల్ల, కట్టబడిన గాడిద పిల్ల. గాడిద అనేటువంటి విషయాన్ని కొన్ని గమనించినట్లయితే మనమైతే తిట్టుగా వాడటం జరుగుతూ ఉండినది, కానీ గాడిదను బైబుల్లో అనేక మార్లు వివరించడం జరుగుతూ ఉండినది. గాడిదను మూడు విధాలుగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో వివరించడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటి ఏమిటంటే అడవి గాడిద అనేటువంటి విషయాన్ని మరి గమనించినట్లయితే, అడవిలో ఉండేటువంటి గాడిద అది ఏమిటంటే తిరుగుబాటు స్వభావము కలిగినటువంటి గాడిదగా ఉండి ఉన్నది. మరి యోబు గ్రంథము, పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుంచి యోబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము 6-7 వచనాలను గమనించినట్లయితే, నేను అరణ్యమును దాని ఇల్లును ఉప్పు టేరునను దాని నివాస స్థలముగా నియమించి తిని. 5 వచనం నుంచి గమనించినట్లయితే, అడవి గాడిదను స్వతంత్రముగా సొంత పుచ్చుకునేవాడు అడవి గాడిద కట్లను ఇప్పువాడు ఎవడును. ఇక్కడ అడవి గాడిద గురించి మాట్లాడుతున్నాడు యోబు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడు ఎవడు అంటున్నాడు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చేటువంటి వాడు ఎవడు అని అంటూ, అడవి గాడిద కట్లను విప్పువాడు ఎవడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ అడవి గాడిద తిరుగుబాటు స్వభావం కలే, అంటే దాంట్లో ఒక తిరుగుబాటు, రెబెల్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో రాయబడింది, అంటే తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నది. అలాగే మరి ఇలాంటి అడవి గాడిద స్వభావం కలిగినటువంటి వ్యక్తిని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు లిఖించడం జరిగింది. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 12 వచనములో నుంచి గమనించినట్లయితే, ఇష్మాయేలు ఎలాంటి వాడంటే అడవి గాడిద స్వభావం కలిగినటువంటి వాడు, అంటే తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 12 వచనాన్ని గమనించినట్లయితే, అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతడి చెయ్యి అందరి చేత అతనికి విరోధముగా నుండును. ఇక్కడ గమనించినట్లయితే ఇష్మాయిల్ గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు, ఆయన అడవి గాడిద స్వభావము కలిగినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. వైల్డ్ డాంకీ మరి డిజైర్ కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. ఈ యొక్క అడవి గాడిద స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. 2వది ఏమిటంటే కంచర్ గాడిద, దాన్ని ఇంగ్లీష్లో జీబ్రా అని కూడా పిలవటం జరుగుతూ ఉండినది. ఈ యొక్క కంచర్ గాడిద ఎలాగంటే గుర్రాంతోటి కలిగినటువంటిది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అప్షాలోం అనేటువంటి దావీదు కుమారుడు ఈ యొక్క మరి కంచర్ గాడిద మీద, జీబ్రా మీద ట్రావెల్ చేసేవాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం గమనించాలి. అలాగే దేవుడు అంటున్నాడు, మరి కంచర్ గాడిద అనేది దేనితో పోలుస్తున్నాడు అంటే ద్విమనస్కుల్ని కంచర్ గాడిదతో పోలుస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని గమనించినట్లయితే, ఇక్కడ మార్కు భక్తుడు దేవుడు మరి యెషయా గ్రంథంలో ఉన్న వచనాలను జ్ఞాపకం చేస్తూ ఉండినాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనము 6వ వచనం నుంచి చదువుకు. అందుకు ఆయనతో వారితో ఇట్లు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచురు, కానీ వారి హృదయములు నాకు దూరముగానున్నాయి. వారు మనవులను కల్పించి పద్ధతులను దేవోపదేశములను బోధించుచున్న వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ గమనించినట్లయితే మరి యేసయ్య ఏమంటున్నాడంటే, అందుకు ఆయన వారితో ఇట్లు సెలవిచ్చుచున్నాడు, వారు పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు కానీ హృదయాలు దేవుడు వారి దూరంగా ఉన్నాయి. పెదవులతో దేవుని ఆరాధిస్తున్నాడు అన్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది. వాక్యం ఎంత ఖచ్చితంగా తెలియచేసినంటే దేవుణ్ణి మన పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. ద్విమనస్కులు ఎలాగున్నారు, లోపల ఒక విధంగా ఉన్నారు, బయటికి ఒక విధంగా ఉన్నారు. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ డిఫరెంట్ మేనర్, అంటే ఈ యొక్క ఆంతరింగిక పురుషుడు ఒక రకంగా ఉండి ఉన్నారు, బాహ్య పురుషుడు ఇంకొక రకంగా ఉండి ఉన్నాడు.
గమనించాలి. అందుకే ద్విమనస్కులు కలిగినటువంటి వారిని కంచరగాడిత స్వభావం కలిగినటువంటి వారు, అంటే ద్విమనస్క స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి మూడవది ఏమిటంటే ఊరుగాడిదగా పిలవబడతా ఉండినది. ఇదేమిటంటే మరి మనిషి మానవుడు మచ్చిగ చేసుకునేటువంటి గాడిద, ఇవి మురికి బట్టలు అలాగే బరువులు మోసేటువంటి గాడిదగా చూస్తూ ఉండి ఉన్నాం. మరి ఇక్కడ మరి ధ్యాన భాగంలోనికి వచ్చినట్లయితే మార్కు సువార్త 11:2 ఉన్నటువంటి మాట ఏమిటంటే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను కనబడును అనేటువంటి మాట గమనిస్తుంది. కట్టు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే మానవుడు, ఈ లోకములు ఉన్నటువంటి మానవుడు మరి రెండు విషయాల చేత కట్టబడతా ఉండి ఉన్నాడు. ఒకటి ఏమిటంటే ఈ లోకములో ఉన్నటువంటి పాప జీవితము, అలాగే దేవునిలో ఎటు పోవాలో అర్థం కాక కట్టబడిన స్థితిలో ఉండబడి ఉన్నాడు. అంటే కట్టు, వారి కట్లు ఎలాగున్నాయనంటే మరి దేవుని వైపు వెళ్ళాలా లేకపోతే లోకం వైపు వెళ్ళాలా అనేటువంటి విషయంలో కట్టబడేసి ఉన్నారు. అంటే వారు దేనికి ఫ్రీగా దేనిని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతూ ఉండి ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడుతున్నటువంటి విషయం ఏమిటంటే నాశనకరమైనటువంటి దానిలో కట్టబడతా ఉండి ఉన్నాడు. నాశనకరమైనటువంటిది అంటే లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువగా మానవుడు కట్టబడతా ఉండి ఉన్నాడు, పరలోక సంబంధమైన విషయాలను తక్కువ చేసుకుంటూ ఉండి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. అందుకే యేసయ్య ఆయన పరిచర్యలో భాగంగా ఒకసారి ఆయన నజరేతుకు వచ్చినప్పుడు నజరేతులో ఆయన మరి సమాజ మందిరంలో సినగోగ్స్లో ఆయన ప్రసంగం చేస్తూ యెషయా గ్రంథం ఇవ్వబడింది యేసయ్యకి. ఆ యెషయా గ్రంథం చదువుతూ ఈ మాటలు అన్నాడు. లూకా సువార్త 4:18 గమనించినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. గమనించినట్లయితే వాక్యం ఖచ్చితంగా ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే నలిగిన విడుదల మరి అలాగే విముక్తి, విడుదల విమోచన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే మార్కు సువార్త 2:2 దేవుడు చెప్పబడుతున్నాడు కట్టబడిన ఒక గాడిద పిల్ల. కట్టబడినటువంటి గాడిద పిల్ల అనగానే మరి గమనించాల్సిన విషయం ఏమిటంటే మానవుడు మరి లోక సంబంధమైనటువంటి విషయాల చేత కట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే మానవాళి నాశనకరమైనటువంటి విషయాల గురించి కట్టబడినటువంటి వాడుగా ఉన్నాడు. పరలోకానికి తీసుకువెళ్లాల్సినటువంటి దేవుడు ఈ యొక్క లోకములో నాశనకరమైనటువంటి విషయాలను విడిపించుటకు, ఆ కట్లను విప్పుటకును దేవుడు ఈ లోకమునికి వచ్చినాడు, ఆ కట్ల నుంచి విమోచిస్తున్నాడు. అందుకే యేసయ్య నజరేతు అనేటువంటి ఒక గ్రామములో ఒక సమాజ మందిరములో ఆయన యెషయా ప్రవక్త చేత ప్రవచించబడినటువంటి గ్రంథాలు మరి ఆ యొక్క సమాజ మందిరములో చదివి వినిపించాడు. ఆ యొక్క చదివి వినిపించినటువంటి విషయాన్ని గమనించినట్లయితే లూకా సువార్త 4:18 18 గమనించినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకును సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రీతిని బిడ్డలారా గమనించండి, మరి యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే ఆ కట్లలో నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి కట్లలో నుంచి విమోచించుట కొరకే యేసయ్య లోకానికి వచ్చిన్నాడు. గమనించినట్టయితే ఈ యొక్క సువార్తను ఏమిటంటే ద గాస్పుల్ ఆఫ్ లిబర్టీ అనేటువంటి, అంటే రక్షణ విమోచించేటువంటి సువార్తగా ఉండి ఉన్నది. ఆ కట్లు గాడిదకి ఎలాగ కట్టబడి ఉన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే బైబిల్ ప్రకారం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో ఒక నియమం ఉన్నది. ఒక ఆ నియమం ఏమిటంటే నిర్గమాకాండ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను, అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులో తొలిచూడు వాడైన ప్రతి మగవాణిని వెలవిచ్చి విడిపించవలెను. ఇక్కడ గమనించినట్టయితే చాలా చక్కగా
బైబిల్లో రాయబడి ఉన్నది. ఏమని రాయబడుతూ ఉండి ఉన్నదంటే, మరి ఈ యొక్క ఫస్ట్ బార్న్ డెడికేషన్ అనేటి విషయాన్ని మరి గమనిస్తూ ఉండి ఉన్నాడు. అంటే మరి కుటుంబంలో జన్మించినటువంటి ప్రథమ ఫలమైనటువంటి గాడిద పిల్ల, అంటే ఆ గాడిద పిల్లను కూడా వెల ఇచ్చి కొనేటువంటి వారు లేని పక్షాన మెడ విరిచి దాన్ని చంపివేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉండి ఉన్నాం. మరి అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల, మరి వెల ఈయటానికి ఎవరు లేక ఆగిపోయి ఉన్నారేమో, లేకపోతే అది ఇంకా అది విమోచనకి నోచుకోనటువంటిదిగా ఉన్నదేమో. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ ఏమని రాయబడినదంటే, మార్కు సువార్త ఏసై చెప్పినటువంటి మాటల్లో, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినట్టయితే ఏమంటున్నాడు, అందులో మీరు ప్రవేశించుడి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదని దాని విప్పి తోలుకొని రండి అన్నాడు. విప్పి తోలుకొని రండి అని అన్నాడు. అంటే దేవుడు ఈ లోకానికి ఎలాగ వచ్చినాడంటే పరిచర్య చేయించుకోవటానికి రాలా, పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా ఇచ్చుటకును ఈ లోకానికి వచ్చినాడనే విషయాన్ని మత్తయి సువార్త 20:28 గమనించినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగాను విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినని చెప్పాను. ప్రీతిని బిడ్డలారా గమనించండి, దేవుడు మనల్ని విమోచించేది ఆ యొక్క లోక సంబంధమైన కట్లను విమోచించుట కొరకై దేవుడు ఈ లోకానికి వచ్చినారు. ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచిస్తున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇటువంటి విషయాల్ని మరి దేవుడు చాలా చక్కగా మనకు వివరించటం జరుగుతూ ఉండినది. తర్వాత 3వ వచనములోనికి మనం వెళ్ళినట్లయితే, మరి మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయిస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువు నాకు కావలసినదని చెప్పి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్స్ ముగించాడు ఇక్కడ దాకా. ఏమని చెప్తున్నాడంటే, ఎవరైనా అడిగితే ఏమనేది అది ప్రభువుకు కావలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ప్రభు అనేటువంటి మాట ఇంగ్లీష్లో లార్డ్ అనే మాట తర్జుమా చేయబడింది. ప్రభు అనేటువంటి మాట లార్డ్ అనేటువంటి మాటతో తర్జుమా చేయబడి ఉన్నది. ఈ లార్డ్ అనేటువంటి మాట మరి హిబ్రూ పదము కురియోస్ అనేటువంటి పదం నుంచి ఆవిర్భవించబడినది. ఈ కురియోస్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే, ద సుపీరియర్ పవర్ ఆఫ్ ద మాస్టర్ అనేటువంటి మాట. ఆ సుపీరియర్ పవర్ ఆఫ్ ద మాస్టర్ అంటే ఒక అధికారము కలిగినటువంటి బోధకుడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉండేది. ఈ అధికారము కలిగినటువంటి బోధకుడు చెప్తూ ఉండి ఉన్నాడు, ఆ యొక్క కట్టబడినటువంటి గాడిదను విప్పి తీసుకురమ్మని అనేటువంటి విషయాన్ని, ఒక అధికారముతోటి దేవుడు వారిని పంపుతూ ఉండి ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యము చాలా చక్కగా తెలియజేస్తున్నది. ఈ మట్టల ఆదివారం నాడు మరి గాడిదలాగా నువ్వు కట్టబడి ఉన్నావో ఈ లోక సంబంధమైన విషయాల్లో నేను విప్పుటకు దేవుడు సిద్ధంగా ఉండి ఉన్నాడు. ఆయన క్రయధనం ఇచ్చి నేను విమోచించున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీకు సమీపంగా ఉన్న రక్షణ సిద్ధంగా ఉన్నది, నువ్వు స్వీకరించడానికే మరి నీ వంతుగా ఉన్నది. తర్వాత 7వ వచనములోనికి వచ్చినట్లయితే ఇక్కడ అంటున్నాడు, వారు ఆ గాడిద పిల్లను యేసు యొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలను దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. గమనించినట్టయితే ఏసయ్య ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్పినప్పుడు తన శిష్యులు, ఇద్దరు శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు వారి బట్టలు పరిచి నప్పుడు దేవుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద కూర్చోవటం జరుగుతూ ఉన్నది. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే, దేవుడు ఈ లోకంలో రాజుగా విచ్చేసి ఉన్నాడు. మరి ఆయన పుట్టినప్పుడు ఈ లోకములో మరి ఆ పుట్టినటువంటి రాజు ఎక్కడా అని మరి జ్ఞానులు అడుగుతూ ఉండి ఉన్నారు. మరి రాజుగా పుట్టినవట్టు అంటాడు, యూదుల రాజుగా పుట్టినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యూదులు హెరోదు దగ్గర అడుగుతూ ఉండి ఉన్నారు. ఆయన రాజుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యోహు రాజై ఉన్నాడని చాటించిరి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, యూదులు ఒక రాజుగా అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని అంటే, మరి వారి దగ్గర ఉన్నటువంటి బట్టలు విప్పి మెట్ల మీద వేసినప్పుడు యోహు అనేటువంటి రాజు
అయ్యాడు అనే విషయాన్ని లోకానికి ప్రకటిస్తాడు. ఈయన యేసయ్య మనకి రాజుగా ఉండి ఉన్నాడు. ఎలాగ రాజుగా ఉన్నాడంటే, యేసయ్య ఏ యొక్క సామ్రాజ్యానికి లేక ఏ దేశానికి రాజుగా లేడు, కానీ నీ హృదయానికి ఆయన రాజుగా ఉండి ఉన్నాడు. నీ హృదయంలో రాజుగా ఉండటానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉండి ఉన్నాడు. ఆయన నిన్ను చేర్చుకోమని నిన్ను ఆహ్వానిస్తూ ఉండి ఉన్నాడు. నీ హృదయంలో చోటిస్తే నీ హృదయంలో దేవుడు రాజుగా ఉంటాడు. రాజుగా ఉండి నిన్ను ప్రభుత్వం చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండుటకును కావలసినటువంటి పరిశుద్ధతను, యోగ్యమైనటువంటి జీవితాన్ని దేవుడిని కీయటానికి నీ జీవితంలో ఆయన రాజుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకొద్దు. మరి వాళ్ళు బట్టలు విప్పి పరిచి దేవుణ్ణి ఆహ్వానించడం జరుగుతూ ఉండినది. గమనించినట్లయితే ఈ యొక్క మార్కు సువార్త మన ధ్యాన భాగంలో మరి 9వ వచనములోనికి వెళ్ళినట్లయితే, 9వ వచనములో మరి ఖచ్చితంగా చెప్తూ ఉండి ఉన్నాడు. 11వ అధ్యాయము మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును జయమును ప్రభు పేరట వచ్చుచున్నవారు స్తుతించబడును గాక. ఇటు గమనించినట్లయితే ఆ దినముల్లో దాదాపు అది పస్కా పండుగ పర్వదినాలు. యూదులకు ఒక శ్రేష్టమైన పర్వదినం అది. ఆ పర్వదినము నాడు మరి దాదాపు 27 లక్షల మంది యూదులు ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చినారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. 27 లక్షల మంది యూద జనాంగం ఉన్నప్పుడు వారిలో అనేకులు యేసయ్య వెనకాల వస్తూ ముందు వెళుతూ ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ ఏమంటున్నారు అంటే జయము అనేటువంటి మాట రాయటం జరుగుతూ ఉండేది. జయము అనేటువంటి మాట మీద ఫుట్నోట్లో ఏమని రాయబడిందంటే హోసన్నా అనేటువంటి పదం రాయబడింది. హోసన్నా అనేటువంటి పదము మరి ఆదిమ హిబ్రూ భాషలో నుంచి ఆవిర్భించబడింది. అది ఎక్కడి నుంచి అంటే కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 25వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలుగచేయము, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇజ్రాయేలీలు వారు ఏమని అడుగుతున్నారు, ఒక మెస్సయాగా వచ్చే ఓ దేవా మమ్మలను ఏం చేయమంటున్నా అంటే దయచేసి రక్షించు. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే ఓ లార్డ్ ఓ సేవ్ అస్ నౌ అనేటువంటి పదము, హోసన్న అనేటువంటి పదము రెండు పదాల కలయికగా ఉన్నది. అదేమిటంటే సేవ్ అండ్ నౌ, సేవ్ అండ్ నౌ, సేవ్ అండ్ నౌ అంటే దయచేసి మమ్మల్ని రక్షించు అనేటువంటి మాట. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంటున్నది దయచేసి నన్ను రక్షించుము అనేటువంటి మాట. రక్షణ మనకు అవసరం. ప్రతి మానవుడికి రక్షణ అవసరమైనది. ఎందుకంటే మానవుడు జన్మతః పాపి అయి ఉన్నాడు. మన తల్లిదండ్రుల నుంచి పాపములో మనము జన్మించున్నాము. ఆ పాపము నుంచి విమోచించడం కొరకై ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. ఆ రక్షకుని కొరకై 27 లక్షల మంది యూదులు హోసన్న హోసన్న అనేటువంటి పదములతోటి దేవుని ఆరాధిస్తూ ఉండి ఉన్నాడు. మరి ఈ యొక్క మట్టల ఆదివారం దినం నాడు నీకు రక్షణ అవసరమైనది, నీకు రక్షణ అవసరమైనది. అది కేవలము ఒక పాపము పాపంలో జీవిస్తున్న నీకు మాత్రమే కాదు. రక్షణ అనేటువంటి మాట సాల్వేషన్ అనేటువంటి మాటతో తర్జుమా చేయబడింది. ఈ సాల్వేషన్ అనేటువంటి పదానికి అర్థము మరి గ్రీక్లో ఏమని రాయబడిందంటే సొటీరియా అనేటువంటి పదం. ఈ సొటీరియా అనేటువంటి పదము దాదాపు 43 సార్లు మరి నూతన బంధన గ్రంథంలో రాయబడింది. ఈ 43 సార్లు నీకు రక్షణ, రక్షణ అని 43 సార్లు రాశాడు దేవుడు. 43 సార్లు ఈ రక్షణ అనేటువంటి మాట అంటే డెలివరెన్స్ అనేటువంటి విమోచనగా ఉండి ఉన్నది. అంటే నీకు రోగం నుంచి నీకు విమోచించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల్లోంచి నేను విమోచించే దేవుడిగా ఉండి ఉన్నాడు. నువ్వు మనశ్శాంతి లేకుండా నువ్వు కష్టపడుతున్నట్లయితే నీకు మనశ్శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. ఈ డెలివరెన్స్ మీరు అడుగుతున్నారు ఏమన్నా అంటే ఓ దేవా మమ్మల్ని రక్షించు ప్రభువా అంటున్నారు. రక్షణ కావాల్సి ఉన్నది ప్రతి మానవుడికి. నూతన బంధన గ్రంథంలో గమనించినట్లయితే పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రిక రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును అని అంటున్నాడు. పౌలు అంటున్నాడు ఏమని చెప్తున్నాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును. ఇంగ్లీష్లో ఎలా రాయబడిందంటే దోస్ హూ కాల్డ్ బై ద గాడ్. ఏమని రాయబడి ఉన్నదంటే మరి గమనించాలి, మరి దేవుని పేరు పెట్టి మనము పిలిచినప్పుడు, దేవుని పిలిచినప్పుడు, దేవుని పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉండి ఉన్నాడు.
పాత నిబంధన గ్రంథం ఏవేలు గ్రంథము, ఏవేలు గ్రంథము 2:32 గమనించినట్లయితే ఇక్కడ ప్రవచనాత్మకమైన మాట ఏవేలు భక్తుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండల మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువాడును కనబడును. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. బైబిల్ అంటున్నది, ఆ దినమునాడు యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. ప్రియమైన బిడ్డ, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోనే కాకుండా మన జీవితాలలో అనేకమైనటువంటి విషయాల్లో మనము పరిష్కరించలేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం. దేవుడు ఆయన పేరు పెట్టి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. అటు స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాగే మరి సీమోను పేతురు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అపొస్తల కార్యగ్రంథం 2:00 పెంతెకొస్తు పండుగ దినమునాడు మరి సీమోను పేతురు ఇదే విధమైన వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి యావత్ సంఘమంతా దేవుని నామన ప్రార్థన చేసి రక్షణ పొందినటువంటిదిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అపొస్తల కార్యగ్రంథంలో లూకా భక్తుడు ఖచ్చితంగా రాస్తూ ఉండి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మట్టల ఆదివారం నాడు నీకు నాకు రక్షణ అవసరమైనది. అది ఎంతవరకు అనేది నేను రక్షించబడ్డానులే అనే మరి అలక్ష్యము చేయకుండా రక్షణలో నువ్వు ఉన్నావా లేదా అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా నువ్వు పరిశీలించుకో. ఆ వాక్యము నీలో పరిశీలించుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. గమనించినట్లయితే దేవుణ్ణి ఎలా పిలిచాలంటే, ఒక చిన్న పిల్లవాడు పడిపోయినప్పుడు ప్రమాదవశాత్తు అమ్మ అని పెద్దగా పిలుస్తాడు. పిలిచినప్పుడు తల్లి వచ్చి తనని ఎంతగానో హత్తుకొని తను ఎంతగానో లాలిస్తుంది. దేవుడు నీ సమస్యలో కూడా ఒక చిన్న బిడ్డని తల్లి ఎంతగానో లాలిస్తుందో అలాగా నీ సమస్యల్లో దేవుడు తీసుకొని దేవుడు నిన్ను మరి ఆ యొక్క సమస్య నుంచి రక్షించే దేవుడుగా ఉండేటాడు. కనుక ప్రియదేని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ మట్టల ఆదివారపు దినము నీలో ఒక రక్షణ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏదైనా కానీ అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, సమస్యలైనా, లేక కుటుంబంలో ఉన్నటువంటి కలహాలైనా దేవుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షకుడు పేరు పెట్టి నువ్వు పిలవాలి. రక్షణ సిద్ధంగానే ఉంది, కానీ నువ్వు దేవుణ్ణి విశ్వసించి నువ్వు పేరు పెట్టి పిలిచినట్లయితే దేవుడు నీకు విమోచన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో అనేక మట్టల ఆదివార దినాలు జరుపుకోవచ్చు, కానీ ఈ దినమునాడు దేవుడు నీకు రక్షణ ఈటకును సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే నీకు రక్షణ ఆనందం ఇచ్చి మరొక మెట్టు రక్షణలో నీకు ముందుకు కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఒక తీర్మానంతో ఈ మట్టల ఆదివార దినం ముగించుకుందామా? అందరి తల్ల ఉంచి ఒక్క నిమిషం ఈ వాక్యాన్ని మన హృదయాలకు అనువయించుకునిచ్చు మరి జీవించలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆపరలోక మందున మా ప్రియ పరిలోక తండ్రి, ఈ యొక్క ప్రవేశ మట్టల ఆదివార దినం నాడు ప్రభా, మీరు యెరూషలేములోనికి ఎలాగా జయప్రవేశం చేసి ఉన్నారో ప్రభా, అలాగే మా హృదయంలోనికి కూడా మీరే అలాగే జయప్రవేశం చేసి ప్రభా, మాలో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా సంఘ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన శ్రమను, వేదన, బాధను తొలగించి ప్రవేశయ, మీ యందు ప్రవేశయ, మా కట్లను విప్పి ప్రభా, మీ పరలోక రాజ్య వారసులుగా ఈ లోకంలో జీవించి మీకు మహిమ తెచ్చేటువంటి వారుగా ఉంటుకు మీ కృప దయచేయండి. ప్రభా యేసయ్య, ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ప్రియబిడ్డ పక్షాన మీ మహిమ పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాన్ని జరిగించి ప్రభా, మీరే ప్రభా యేసయ్య వారి పక్షాన ఆది అంతమైంది మీ కృపలలో భద్రపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు ఘననామన తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ఈ ప్రార్థన వినపాలు అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మరణిస్తున్న మేము క్షమించి ప్రకారం మరణము క్షమించండి, మమ్మల్ని శోధనలోనికే కాకి నుంచి తప్పించండి, ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు దేవుని కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము కుడున్న సకల పరిశుద్ధులకును, అలాగే ఈ మట్టల ఆదివార దినం నాడు రక్షణలో ఆనందిస్తున్న ప్రతి ప్రియబిడుకును పరిశుద్ధాత్మదేవుని యొక్క కాపుదల తోడుపాటు యేసుదేవుని రాకడ వరకు తోడై నిలిచునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ
నా వ్యక్తిగత కుటుంబ జీవితం పరిచర్ నిమిత్తం ప్రార్థించాల్సిందిగా మనం ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. ఆమేన్.